Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను ఉద్దేశించి పదే పదే కొన్ని పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం కూడా ప్రతిరోజు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఎక్కడ సమావేశం జరిగినా సరే వాలంటీర్లను ఉద్దేశించి పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి సీనియర్ వైసీపీ నాయకుడు కాపు నేత ఆకుల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి మొత్తమే కూడా ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్క జిల్లాలకు వెళ్ళగానే వాలంటీర్లని విమర్శిస్తూ కూడాను వాళ్ళ ఏదో డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇళ్ళలు ఉన్నారో లేదో చూసి ఇతరులకి సమాచారం అందిస్తున్నారు దీనివల్ల ఉమెన్ ట్రాన్స్ఫర్ అంటే వ్యభిచారం లాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఆరోపించారు. వాలంటరీ వ్యవస్థని కించపరచడం అంటే మన కుటుంబ సభ్యులను కించపరచడం అనేది నా అభిప్రాయం. నేను కూడా వాలంటరీ లాంటి సేవకుడినే అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. వాలంటరీ వ్యవస్థని లంక గ్రామాలతో పాటు ఊరు బయట ఉన్న దళిత గ్రామాలకు కానీ ఆ ప్రాంతాలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన అనేక ప్రాంతాలకు కానీ జనాలు వెళ్ళలేని ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్ళి ఆ సేవలు అందిస్తూ నడవలేని వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి పెన్షన్ తీసుకెళ్ళి అక్కడికి చేరుస్తాం. అట్లాగే రేషన్కు సంబంధించి అనేక కార్యక్రమాలు ఒక రకంగా వాలంటరీ వ్యవస్థని సేవా సంస్థ కింద చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వాలంటరీ వ్యవస్థని తప్పుబడతామంటే మరి సూర్యుడి మీద ఉమ్మూసినట్టే అని నా అభిప్రాయం. వాలంటరీ వ్యవస్థని మరి వాస్తవంగా వాళ్ళు అత్యధికంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాత రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళు చదువు సంస్కారం అని. చదువుకున్నోడికి సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారం లేదని ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు సంస్కారహీనులు అవుతారు. వాలంటరీ వ్యవస్థ వల్ల నేను సాక్షాత్తు చాలా చోట్ల చాలా గ్రామాలు తిరిగిన వ్యక్తినే. లంక గ్రామాలు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. రాత్రి 8 గంటలకి లంక గ్రామాల్లో కూడా రేషన్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అందిస్తున్న సందర్భాలు నేను అనేకం చూశా. వాలంటరీలు మరి పెన్షను అట్లాగే వృద్ధాప్యంలో ఉండి అనారోగ్యంతో ఉన్న అనేక మంది వ్యక్తులకి ఈ రోజున వాళ్ళ పెన్షను ఇంటికి తీసుకెళ్ళి ఇస్తూ ఉండంటే సాక్షాత్తు భగవంతుడు మాకు ఈ రూపంలో మాకు ఈ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితులు కూడా చాలా నేను గమనించడం జరిగింది. నేను ఈ పార్టీలోకి వచ్చింది దగ్గర నుంచి ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చూస్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒకటైతే నేను రెండు అన్నట్టుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం అనే కార్యక్రమాలు తీసుకుంటూ సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. సంక్షేమం అంటే మరి ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, నా పిల్లలను చదివించుకోవాలి, నా పిల్లలను విదేశాల్లో చూపించుకోవాలి, చదివించుకోవాలి, అట్లాగే అనేక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రజల మనసెరిగి ఈ రోజున అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పక తప్పదు. ఈ దేశంలోనే ఇది ఒక మోడల్గా నడుస్తూ ఉంది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థని మరి అనేక దేశాల్లో వ్యక్తులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని వాలంటరీ వ్యవస్థని తీసుకోవాలనే ఒక సంకల్పంతో వాళ్ళు కూడా దీని గురించి అధ్యయనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వాలంటరీ వ్యవస్థ గత సంవత్సరం మరి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మీద చాలా గొప్పగా ఆయన మరి ఐఏఎస్ అధికారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి చెప్పాడంటే అది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ ప్రాంతంలో కూడా సాక్షాత్తు ఢిల్లీ అంటే అది అత్యధికంగా ధనవంతులు కానీ అదే అట్లాగే విద్యాధికులు కానీ అనేక చిన్న చిన్న పాత ఢిల్లీ వెళ్తే అనేక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే స్లమ్ ఏరియాలు కానీ అలాంటి వాటిల్లో ఇది చాలా ఉపయోగం అనేది ఆయన చెప్పడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థని మాత్రం వాళ్ళు తప్పుగా చూస్తే మాత్రం వాళ్ళే తప్పుడోళ్ళు అవుతారని చెప్పి నా అభిప్రాయం. సార్ ఒకటి చెప్పండి, అంటే ఇందులో కాంట్రవర్సీ ఏం లేదు, ఎందుకని ఒక ఏరియాకి వెళ్ళినప్పుడేమో కులం గురించి మాట్లాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనలాగే ఏదైతే వంగవీటి రంగాన్ని ఉద్దేశించి కూడా ఆయన హీరోలా మాట్లాడుకున్నారు. తర్వాత అక్క పక్కనే ముద్రగడ లాంటి వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళని పరిస్థితి. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజ వర్గానికి తనే ఒక పెద్ద నేతగా కూడాను పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారు. దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ముద్రగడ గారి గురించి మాట్లాడటం అనేది అది చాలా హాస్యాస్పదం.
మనకేదన్నా దెబ్బ తగిలినా మనకేదన్నా నొప్పి వచ్చినా మనకు తెలుసుద్ది, ఎదట వ్యక్తికి తెలియదు. నొప్పి తెలియని వ్యక్తి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. నొప్పి తెలిసిన వ్యక్తి సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం గారిని మరి ఆ రోజున ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో మరి కాపు రిజర్వేషన్ల మీద ఉద్యమం చేస్తున్న వ్యక్తిని ఎన్ని రకాలుగా వేధించాడు, వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా చిత్రహింసలు చేశాడు, ఆ రోజు ఉన్న అధికారులు ఏ రకంగా దుర్భాషలాడారనేది మరి పద్మనాభం గారికి, పద్మనాభం గారి మనసుకి, పద్మనాభం గారి కుటుంబానికి తెలుసుద్ది. కానీ మాట్లాడే వాళ్ళకి ఈ సంగతులు ఏమి తెలియవు. మరి వాళ్ళు ఏసీ రూముల్లో మరి ఏసీల్లో ఉండి దర్జాగా వాళ్ళు కాలం గడిపే వాళ్ళకి ఉద్యమం అంటూ కానీ, ఉద్యమం అని కానీ, ఉద్యమ స్ఫూర్తి కానీ వాళ్ళకి ఏమాత్రం తగలని వ్యక్తులు కాబట్టి ఈ రకంగా మాట్లాడతారు. ముద్రగడ గారి విషయంలో కానీ ఆనాటి కాపు ఉద్యమంలో చేసిన అనేక మందికి మరి కేసులు పెడితే, తెలుగుదేశం ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడితే మరి దాన్ని తీసిన ఘనత మరి ఈనాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పవచ్చు. మరి రైలు దగ్ధం కేసులో కూడా మరి ఏ నిరూపణ లేకుండా అక్రమంగా ఆ రోజున వారి మీద కేసులు పెట్టిన వ్యక్తుల్ని మరి కోర్టు చెంపదెబ్బగా మరి ఈ రోజున చంద్రబాబు నాయుడికి చూపించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. ఎవరైనా మాట్లాడటం తేలిక కానీ చేయటం చాలా కష్టం. ఏదో ఈ రోజున సినిమా గ్లామరో ఇంకో గ్లామరో పేరుతో అనేక వేలాది మంది వస్తామంటే వీళ్ళంతా ప్రజలు, వీళ్ళంతా నాకు ఓట్లేస్తారనుకోవటం అది ఒక భ్రమ. ఖచ్చితంగా ప్రజలకు పనిచేసే వ్యక్తులే ఈ రోజున కావాలి. ఈ సంక్షేమం పేరుతో మరి ఈ రోజున ముందుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అభివృద్ధి, సంక్షేమాన్నే అభివృద్ధి అని నిరూపించగలిగాడు. ఒక వ్యక్తి కుటుంబంలో వాడు ఆనందంగా మూడు పూట్ల భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి ఒళ్ళంతా బట్టలు వేసుకుని అలా ఉండటానికి గూడు ఏర్పరిచిన మరి అది అభివృద్ధి అనుకోవాలి. రోడ్లు వేస్తేనే అభివృద్ధో, మురుగు కాలువలు కడితేనే అభివృద్ధో, ఇంకోటి అభివృద్ధో కాదు. ఈ రోజున ప్రజలు సుఖంగా ఉంటేనే అది అభివృద్ధి. ఆ వాడు సుఖంగా ఉంటే ఇంకా 10 మంది సుఖంగా ఉంటారు. అట్లా తర్వాత అభివృద్ధికి సంబంధించిన ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ఒక కుట్రపూరితంగా ఉన్నాయి. మరి ఈ కొన్ని పత్రికలు, విషపత్రికలు ఈ రోజున కొంతమందిని మాట్లాడిస్తున్నాయి అనేది కూడా అనుకోవచ్చు. వాళ్ళు ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని పడదోయాలి, ఈ ప్రజాప్రభుత్వాన్ని తీసేసి మనం ఏ రకంగా అభివృద్ధి చెందాలి. హైటెక్ సిటీ కడితే ఆ రోజున మరి ఆ స్వీడన్ అమ్మాయి పిహెచ్డి వాళ్ళ దాని మీద చేసి అసలు ఈ హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఎవరు ఎవరు అభివృద్ధి చెందారనేది ఆ రోజున ఆవిడ స్పష్టంగా చెప్పింది. మరి అలాంటి కుల రాజకీయాలు తెలుగుదేశం పార్టీని, ఇంకో పార్టీని, ఇంకో పార్టీని చేస్తున్నాయి. కానీ వైకాపా పార్టీ మాత్రం ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ, ప్రజలకు అవసరమైన రాజకీయాలు కానీ చేస్తుంది. కానీ స్వార్థంగా ఏమాత్రం చేయట్లేదు. ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా మరి జగన్ గారు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారిని శంకించడానికి ఎవరికీ అవకాశం లేదు. వారు శంకించి పరాభవం పొందటమే తప్ప ప్రజలు మిమ్మల్ని అంగీకరిస్తే మరి మీకే ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చేవాళ్ళు. మరి ఈ రోజున కొన్ని సీట్లు ప్రతిపక్షంలో కూడా హోదా లేని పరిస్థితులు ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కానీ, దానికి ఒత్తాసు పలికే పార్టీలు కానీ ఈ రోజున అడ్రస్ లేకుండా గల్లం తట్టడానికి కారణం అది ఒకటిసారి గమనించాలి. మీరు ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారనేది 151 సీట్లు వైకాపా ప్రభుత్వానికి ఇచ్చిన రోజున మీరు గమనించి మేము రాజకీయాలకు పనికి వస్తామా లేదా అనేది ఆలోచించుకుని ఆ రోజున మీరు రాజకీయాల నుంచి వెళ్ళిపోవటం కరెక్ట్ అనేది నా అభిప్రాయం. మీరు ప్రజలకు సేవ చేసే పరిస్థితిలో ఏమాత్రం లేరనేది నా అభిప్రాయంగా చెప్తున్నా. సార్, చెప్పండి. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న విషయం, ప్రస్తుతం ఏదైతే జనసేన అధినేత మాట్లాడే మాటల వల్ల సొంత ఏదైతే కులానికి కూడాను ఇబ్బందులు వస్తాయి, ఏదైతే ప్రస్తుత సమాజంలో అందరు కలిసి ఉన్న నేపథ్యంలో గతంలో చంద్రబాబు చేసిన తప్పే జనసేన అధినేత కూడా చేస్తున్నాడు, కాలేజీల్లో కానీ తర్వాత ఇతర సంస్థల్లో కానీ ఇబ్బందులు ఉంటాయని కొంతమంది చెప్తున్నారు. అంటే ఒక కాపు నేతగా దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక రకంగా కాపు కులం అనేది అమాయకపు కులం, పేద కులం. మరి పేదలు, అమాయకులు, మాయ మాటలు చెప్పే వ్యక్తుల దీంట్లో వలలో పడటానికి మరి సిద్ధమైపోతూ ఉంటారు, వాళ్ళ దీంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. మరి నాకు తెలిసి కాపు అనే కులం అంటే గతంలో చాలామంది చెప్పారు కాపు అంటే కాపు కాస్తమే మాకు తెలుసు, మిగతా వేరే వ్యవహారాలు ఏం తెలియదు మాకు, మాకు స్వార్థం తెలియదు, మేము అమాయకంగా ఉంటాం కానీ పనిచేసే విషయంలో మేము మొండిగా పనిచేస్తామని అంటారు. ఇట్లా ఈ కులం పేరుతో మభ్యపెట్టి ఏమీ సేవ చేయకోకుండా నాకు తెలిసి సినిమా నటులు ఇంచుమించుగా
రాజకీయాలకి పనికిరారనేది నా అభిప్రాయం. ఎందుకనంటే వాళ్ళు నుంచుంటే ఫ్యాన్ చెమట పడితే ఫ్యాన్ పెడతాం, కాసేపు 5 నిమిషాలు లేట్ అయితే అదేదో వ్యాన్లోకి వెళ్ళిపోవటం, ఆ రకంగా వీళ్ళు సుఖాలు అలవాటు పడిన వ్యక్తులు కష్టపడి ప్రజలకు సేవ చేయాలనేది చాలా అరుదుగా ఉంటారు. మీరు గమనించారో లేదో, కొంగర జగ్గయ్య పార్లమెంటు సభ్యుడి దగ్గర నుంచి ఈ నేటి వరకు కంటిన్యూగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈవెన్ ఎన్టీ రామారావు గారితో సహా వాళ్ళు తట్టుకోలేక ఈ కష్టాన్ని పడలేక వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకని సినిమా వేరు, న్యాచురల్గా జీవితం వేరు, రాజకీయం వేరు. ఈ జీవితంలో పడిన బాధలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎదట వ్యక్తుల్ని, కులాన్ని, మతాన్ని అన్ని రకాలుగా తీసుకొచ్చి మరి మతపరమైన ప్రేరణలు చేసి ఎన్ని ఎంతమంది బలైపోయారనేది ఈరోజున మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి పరిస్థితులు రానికోకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి ఆయన ఒక ప్రతినిధిగాను ఒక సేవకుడుగాను ఈ రోజున మనకి కనిపిస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని ఆయన 20-30 ఏళ్ళైనా ఆయన రాజశేఖర్ రెడ్డి గారిని మరిపించే వ్యక్తిగా ఆయన కోరిక కూడా చిన్న కోరిక, ఆయన పెద్ద కోరిక ఏం కోరలేదు. నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలి ప్రజలు అనేది ఒక కోరికతో, అంటే తండ్రి ఏమైతే చేశాడో దానికి రెట్టింపు ప్రజలకు సేవ చేసి నేను ఈ రోజున ప్రజలు మన్ననలు పొందాలి, నేను చిరస్మరణీయుడిగా నేను చనిపోయినా నా సేవ బతికుండాలనేది ఆయన ఆలోచించి ఈ రోజున ప్రజలకు సేవ చేస్తున్నాడు. కానీ ఇంకో రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి ఆయన వేషజాలకు పోకుండా ప్రతి వ్యక్తిని, చిన్న వ్యక్తిని, పెద్ద వ్యక్తిని అన్నాడిని సంబోధిస్తూ ఈ రోజున మరి ఆయన అట్లా సుపరిపాలన చేస్తున్న మహోన్నత వ్యక్తిగా నేను భావిస్తున్నా. మొత్తమే కూడాను రాష్ట్ర రాజకీయాల్లో సర్వీసు అంటే సేవాగుణం లేకుండా కేవలం కులాలని అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రావాలంటే వారి ఆటలో సాగమని ఖచ్చితంగా వాలంటీర్లను ఉద్దేశించి, ఏదైతే పసుపు మీడియా ఇచ్చిన స్క్రిప్ట్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చదవటం, దాని ద్వారా విమర్శలు చేయటం కూడాను తప్పు అని ఒక కాపు నేతగా ఉద్యమాలు నడిపిన ఎవరైతే నాయకుడిగా కూడాను ఆకుల శ్రీనివాస్ సలహా ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, భవానీపురం.